నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్ తరుణ్ కు నోటీసులు పంపడంతో రాజ్ తరుణ్ కు పెద్ద షాక్ తగిలినట్టయింది. ఈ క్రమంలోనే విచారణకు హాజరవ్వాలంటూ రాజ్ తరుణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు వెంటనే హాజరు కావాల్సిందేనని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. అంతేకాకుండా తాను ఎక్కడున్నా జులై 18 లోపు అంటే మరో 2 రోజుల్లో పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని గడువు విధించారు. రేపటితో రాజ్ తరుణ్ కు పోలీసులు ఇచ్చిన గడువు ముగిసిపోనుంది. గడువులోగా రాజ్ తరుణ్ విచారణకు హాజరు కాకపోతే అతనిపై పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక రాజ్ తరుణ్ పై లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టింది. లావణ్య ఇచ్చిన ఆధారాల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. ఈ కేసులో రాజ్ తరుణ్ తో పాటు తిరగబడరా స్వామి హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. 506, 420, 493 సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1గా రాజ్ తరుణ్ను, A2గా మాల్వి మల్హోత్రాను చేర్చారు పోలీసులు. ఈ క్రమంలోనే కేసు విషయంపై విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్ తరుణ్ను నార్సింగి పోలీసులు నోటీసులు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడు అనేది తెలియకుండా ఉంది. ఇక రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు మేరకు సెక్షన్ 420, సెక్షన్ 506, సెక్షన్ 493 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇందులో 420 సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే 7 ఏళ్ళు జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది. అలాగే రాజ్ తరుణ్ పై 506 సెక్షన్ ప్రకారం నేరపూరిత బెదిరింపుల కేసు నమోదైంది. ఈ సెక్షన్ ప్రకారం 2 ఏళ్ళు జైలు శిక్ష, జరిమానా పడే ఛాన్స్ ఉంది. 420, 506 సెక్షన్స్ 2 బెయిలబుల్ సెక్షన్లు. ఇక 493 సెక్షన్ ప్రకారం చట్టబద్ధంగా పెళ్లి చేసుకుని మోసం చేశాడని కేసు నమోదైంది. ఈ నేరం కనుక రుజువైతే 10 ఏళ్ళు జైలు శిక్ష, జరిమానా విధించే ఛాన్స్ ఉంది. ఈ సెక్షన్ నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడం గమనార్హం.